వైఆర్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన. విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు టర్నింగ్ పాయింట్ అని, విద్యార్థులు ఇష్టపడి కష్టపడి 10కి 10 జీపీఏ సాధించాలని వైఆర్పీ ట్రస్ట్ చైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ అన్నారు. వైఆర్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మోటివేటర్ గంప నాగేశ్వర్ చేయి మంగళవారం స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి చేయాల్సిన ప్రణాళిక వంటి అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రవిప్రసాద్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఓపికగా కష్టపడి చదివి పాస్ అయితే జీవితాంతం సుఖపడవచ్చన్నారు. 10వ తరగతి పరీక్షలు భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు బట్టి చదువులకు స్వస్తి చెప్పి ప్రతి విషయం అర్థమయ్యే రీతిలో బోధన చేయాలన్నారు. ప్రస్తుతం నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. డీఈఓ సరోజినీదేవి మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని వైఆర్పీ ట్రస్ట్ కోఆర్డినేటర్ యామ దయాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గంప నాగేశ్వరరావు, పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్, పురుషోత్తం గోలి అమరేందర్ రెడ్డి, కొలనుపాక రవికుమార్, అల్గువెల్లి శ్యామ్ సుందర్ రెడ్డి, రామ్మోహన్, మాల శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. 10th క్లాస్ విద్యార్థులకి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి గంపా నాగేశ్వరరావు గారి ఇంటర్నేషనల్ ట్రైనర్ తో ఒక టిప్స్ ఎగ్జామినేషన్ టిప్స్ కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక 1500 నుంచి 2000 మంది విద్యార్థులు వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు మా ఫౌండేషన్ విద్య అండ్ ఆరోగ్యం కోసం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఇటువంటి ఏమైనా ఉన్నా కానీ మా నల్గొండ పట్టణ ప్రజలందరికీ తెలియజేయనదేమనగా, విద్యకు సంబంధించింది ఏమైనా, ఆరోగ్యం సంబంధించిన మా శాయశక్తులు మేము మా ఫౌండేషన్ తరఫున చేయడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ. చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఈరోజు టస్మా మరి గవర్నమెంట్ స్కూల్స్ 10th క్లాస్ పిల్లలకి మరి ఎగ్జామ్ మంత్ర గంప నాగేశ్వర మోటివేషన్తో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారు 1500 నుంచి 2000 మంది ఇక్కడ ఎవరైనా వస్తున్నారు. మరి నిజంగా 10th క్లాస్ పిల్లలు ధన్యులు, ఎందుకంటే గంప నాగేశ్వరరావు గారు టైం ఇచ్చి మోటివేటర్గా, ఎందుకంటే నిజంగా చెప్పాలంటే 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ 2-5 సంవత్సరాలు కష్టపడి వచ్చే 50 సంవత్సరాలు సుఖపడాలంటే ఈ 10th క్లాస్ నుంచి స్టాండర్డ్ గట్టుకుంటే ఫ్యూచర్ బాగుండే ఉద్దేశంతో మా వేఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. గతంలో కూడా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కూడా సుమారు 2 రోజులకు 5000 మంది వచ్చిండ్రు. మరి ఇంకా సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందున్నాం. సమాజంలో మేము ఒక వైఆర్పీ ఫౌండేషన్ మరి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి వైఆర్పీ ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తాం. వైఆర్పీ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ఈరోజు 10వ తరగతి విద్యార్థులు రేపు మార్చిలో జరగబోయేటువంటి పరీక్షలను ఏ విధంగా సక్సెస్ కావాలి, మంచి రిజల్ట్స్ నల్గొండ జిల్లాలో ఏ విధంగా తేవాలి అనేటువంటి విషయం పైన గంపా నాగేశ్వరరావు గారి ద్వారా ఒక చక్కటి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యంగా మా ట్రస్మా ద్వారా వైఆర్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి ఆశయంలో అన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటిది అన్ని దానాలలో అన్నదానం అంటారు, తర్వాత విద్యాదానం. విద్య సంస్కారాన్ని నేర్పుతుంది, అన్నం ఆకలిని నింపుతుంది. ఈ రెండే సొసైటీకి ముఖ్యం. నిజంగా వైఆర్పీ గారు ధన్యజీవులు. ఒక చక్కటి ఆశయం ద్వారా ముందుకు రావడం. రెండో ఇంకో మంచి మాట అన్నారు వారు, వైద్యంలో కూడా మా పాత్ర ఉంటుంది అని చెప్పారు. ఇది కూడా అభినందనీయమైనటువంటి విషయం. వారు వారి ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక మంచి కార్యక్రమాలు సమాజానికి అందియాలని, వారి ట్రస్ట్ 10 కాలాలు చల్లగా ఉండాలి. సమావేశానికి ముందు విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు వైఆర్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.